హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా యుద్ధానికి పెద్ద పోరు ఉందంటే గొప్ప సైన్యాన్ని పంపిస్తారు. ట్రైనింగ్కి వచ్చిన యవనస్తులను పంపిస్తారా? యవనస్తుల అనుభవాలు ఎక్కువ ఉంటాయా, లేకపోతే 50 ఏళ్ళ సర్వీసు 70 ఏళ్ళ సేవ చేసే నాలంటోడు అనుభవాలు ఎక్కువ ఉంటాయా? చెప్పండి. ఆరుదేరిపోయిన అనుభవం అది కాదు ఇక్కడ దేవుడికి కావాల్సింది. యవ్వనస్తులు నాకు కావాలంటున్నాడండి దేవుడు. సైతాను కూడా అదే పాట పాడుతుందండి, యవ్వనస్తులు నాకు కావాలంటే. అందుకే యవ్వనస్తుల్ని ఒక పక్క దేవుని ఆత్మ, ఒక పక్క దురాత్మ పట్టేం చేస్తున్నాయి, సాతాను పట్టుకొని పీకుతుంటాడు. ఇటు పోదామా అటు పోదామా, చాలామంది యవ్వనస్తుల మధ్యలో పాపం తటపటాయిస్తూ అటు పోలేక ఇటు పోలేక టార్చర్ అయిపోతున్నారు. ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ పూర్తిగా దేవునికి అప్పచెప్పుకోకుండా ఇంకా సగం సాతానికి సగం దేవునికి హృదయం ఇచ్చిన వ్యక్తులు ఉంటే దేవునికి సమర్పించుకోండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప విజయాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మన నిర్ణయాలు సరిగా లేకపోతే, మన నిర్ణయం ఏం చేయాలో తెలియని తటపటాయిస్తుంటే సాతాను మనల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడండి. ఎప్పుడు మనల్ని దోచుకోవడానికి వాడి ఆశ, నిన్ను దోచుకోలేకపోతే నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, ద చీపెస్ట్ థింగ్ ద డెవిల్ కెన్ దోచుకోవటం అంటే ఏంటంటే అది చేసేది చీపెస్ట్ థింగ్ ఈజ్ ద మనీ. డబ్బు చీప్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, తప్పాల మళ్ళీ సంపాదించుకోవచ్చు డబ్బు పోతే. కుటుంబం పోతే చాలా కష్టం, ఆరోగ్యం పోతే చాలా ఇబ్బంది. ఆత్మే పోయిందనుకో అయిపోయింది అంతే. ఎంతమంది మీ రోజు దేవుని మాట వింటున్నాం? జయం చూడాలంటే ఎప్పుడు సాతాను మనకి మన యవ్వనస్తుల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు, మన బిడ్డల్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నా తెలియదు ఈ రోజుల్లో మీ బిడ్డలు ఎంతమంది బిడ్డలను మీరు జాగ్రత్త పరుచుకుంటున్నారో. దేవుని కొరకు దేవుని పనికి రమ్మంటే రాదంటారు, ఉద్యోగానికి పంపిస్తున్నామంటారు, చదువుకు పంపిస్తున్నామంటారు. తీరా వాళ్ళు తప్పిపోయిన తర్వాత, దారి తప్పిన తర్వాత బిడ్డ సరిగా మాట అంటం లేదు, కాలేజీకి వెళ్ళటం మొదలు పెట్టాక వాడు లోపడటం లేదు, వాడు ప్రార్థన చేసుకోవటం లేదు, మళ్ళీ మీరే చెప్తున్నారు. జాగ్రత్త అండి, జాగ్రత్త. నీ బిడ్డలను వెంటాడు. నీకు ఇంకా ఇంకో మాట కూడా ఉంది అక్కడ 6వ వచనం చూడండి. రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని, నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురో, అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. భార్యలు పిల్లలు అది కాకుండానట నీ కంటికి, వాళ్ళ కంటికి కాదు, బలిగమ్మతకు ఉంది ఇక్కడ ఈ మాట విన్నారా? నీకు ఏది ఇష్టమో దాన్ని ఎత్తుకుపోతాడట. ఎవడో చూసావా, నీకు ఇష్టమైంది ఏదో అది ప్రభువు పాదాలకి పెట్టదగ్గర పెట్టకపోతే, నీకు ఇష్టమైన దాన్ని ప్రభు ఇవ్వకపోతే సాతాను ఎత్తుకుపోతాడు. ఇది ఎప్పుడు నేను అనుభవించాను, నేను చెప్తూ ఉంటాను అస్తమాను. నీకు ఇష్టమైన నీ జీవితాన్ని ప్రభు పాదాలు పెద్దగా పెట్టబోతే సాతాను ఎత్తుకుపోతాడు. నీకు ఇష్టమైనది నీ బంగారం దేవునికి అప్పగించకపోతే అది చివరికి ఆ వడ్డీ ఒళ్ళుకి మురిగిపోద్ది అక్కడ. మురగదా దొంగోడు పిక్ పాకెట్ దశంభాగం చే దేవుని మందిరంలో వేయినోడు ఉండదు వాళ్ళకి. అది దొంగతనాన్ని పోద్ది, లేకపోతే నష్టమో లేకపోతే మోసపోతామో ఏదో ఒకటి జరుగుద్ది. ఎప్పుడు సాతాను నీకు ఏది ఇష్టమో దాన్ని ఎత్తుకుపోవడం చూస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చేయమంటున్నాడు. నేను ఎవరన్నా సోషల్ మీడియా అంటే అంతే, జైపాల్ గారు అందరు బంగారం ఇచ్చేయమన్నారు అని కటింగ్ చేసి అక్కడ పెడతారండి. ఈరోజు గమ్మత్తైన వాళ్ళు ఉన్నారు మన దేశంలో సోషల్ మీడియాలో, వక్రీకరించే వాళ్ళు. నాకిమ్మంటలేదండి, నీకు ఇష్టమైన ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు ప్రభు. అన్నాడా లేదా? ఇవ్వకపోయి ఉంటే ఏమయ్యాడు తెలుసా? ఇస్సాక ఏమయ్యాడు తెలుసుండా? యాసావు కాదు భ్రష్టుడు, ఇస్సాకే భ్రష్టుడై ఉండేవాడు. నీకు ఇష్టమైన ఏకైక కుమారుడు నా దగ్గరికి ఇచ్చేయి, నాకు ఇచ్చేయి అంటే తీసుకెళ్ళి ఇచ్చేశాడు. విశ్వాసమును బట్టి బలి ఇచ్చాను ఉంది అక్కడ వాక్యంలో. ఇచ్చినందుకు పోయిందా? ఇచ్చినందుకు తన కుమారుడు తనతోనూ ఉన్నాడు, కానీ అతను దేవుని కుమారుడిగా ఉన్నాడు. దేవుని నీడ అతని మీద ఉంది, దేవుని హస్తం అతను ఉంది, దేవుని తోడై ఉంది, తోడు అతని మీద ఉంది. నువ్వు దేవునికి ఇచ్చింది దేవుని పరిధిలో ఉంటుంది. కాదండి, నువ్వు ఒకటి ఇచ్చినప్పుడు నువ్వు ఇది జాగ్రత్తగా పట్టుకోండి, సెల్ ఫోన్ ఒకటికి ఇచ్చే లేవనుకో,
ముఖ్యమైన నమ్మిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అరే పిల్లలు ఆడుతున్నారు, అదిగో నా సిల్తో ఆడుకో, అది ఎవరో నన్ను నమ్మి ఇచ్చారు, నాది పగిలిపోయినా పర్వాలా, నాకు ఇచ్చినోడిది పగిలిపెడితే ఏం సమాధానం చెప్పమంటావు అంటాం కదా. మరి మనమే ఎంత జాగ్రత్తకుంటే మనం దేవునికి ఇస్తే దాన్ని ఎంత భద్రపరుస్తాడు, దాన్ని ఎలా మల్టిప్లై చేసి మనకి ఇస్తాడండి. నమ్మండి ఆ విషయం, నీ జీవితం వృధా అవ్వదు దేవునికి ఇస్తే. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సంపాదించుకుంటాడు, దాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పాదాల చెంత మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. దుష్టుడునైనా మాలో ఉన్న వాటిని, మెరుగైన వాటిని, మాకిష్టమైన వాటిని, నీవిచ్చిన వాటిని ఎత్తుకుపోవడానికి కాళ్ళు దూతున్నాడయ్యా. అయ్యా నీ మాట వింటే నేను దీవించబడతానన్నది మరొకసారి గుర్తిస్తున్నానయ్యా. మనస్సాక్షి గద్దెంపులకు వ్యతిరేకించక, దైవజనుల మాటలను ధిక్కరించక, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టక, నీవు చెప్పినట్టు చేసి చేయాలి చూడటానికి మా బ్రతుకుల్లో సహాయం చేయయ్యా. మా బ్రతుకుల అన్నిటికంటే నాయన నీకు ప్రథమ స్థానం ఇవ్వడానికి సహాయం చేయ నాయన. మాకన్మాయన్నీ నీయేనయ్యా, నువ్విచ్చినయ్యా, ఇవి నువ్విచ్చిన అందం, నీవిచ్చిన బలం, నీవిచ్చిన ఐశ్వర్యం, నీవిచ్చిన సంతానం, నీవిచ్చినవే, నీకే అప్పగిస్తున్నామయ్యా. నువ్వు భద్రపరచయ్యా, వాటిని చూసుకొని మేము విర్రవేక్క, వాటిని చూసుకొని మేము మోసపోక, వాటి వల్ల సాతాను చేతుల్లో చిక్కుకపోక, నేను నా బిడ్డలు యెహోవాడే సేవించదము అన్న మాట మా హృదయాలలో ఉండనీయ్యా. మేమేమి చేసినా నీ మహిమ కొరకు చేయడానికి సహాయం చేయి నాయన. క్రీస్తు నామములో పడుచున్నాను తండ్రి, ఆమేన్.